ఆధ్యాత్మికత అంటే ఏంటంటే ఆధ్యాత్మిక సత్యాల్లో జీవించడం, సత్యంలో జీవించడం. ప్రాపంచికత అంటే సత్యంలో జీవించకపోవడం, సత్యాన్ని పక్కన పెట్టడం, సత్యాన్ని విస్మరించడం. ఇంకొక సత్యం ఏంటంటే ఇప్పటిదాకా తెలుసుకున్న సత్యాన్ని మనం ఏమంటున్నామంటే భగవద్గీత ప్రకారం జాతస్య హి ధ్రువో మృత్యు, జాతస్య హి ధ్రువో మృత్యు, చావు అనేది పుట్టుకతోనే తథ్యము. నీకు పిల్లాడు పెట్టాడంటే వాడు వెంటనే చచ్చిపోతాడు కూడా. పుట్టుకతోనే చావు ఫిక్స్ అయిపోయి ఉంటుంది అక్కడ. అది పుట్టింది అంటే చావాల్సిందే. దీన్నే గొప్ప శ్లోకంలో చెప్పారు భగవద్గీతలో, జాతస్య హి ధ్రువో మృత్యు. అది మనం మర్చిపోతాం. మా వాడు పుట్టాడు కానీ వాడు ఎప్పుడు చావడం అనుకుంటాము. ఆ విధంగా ప్రణాళికలు వేసుకుంటూ జీవిస్తాం. ఏదో ఒకరోజు చావు వచ్చేస్తుంది, అప్పుడు నీ ప్రణాళికలన్నీ తారుమారయ్యి. నీ ఇలా అనుకోలేదు కానీ అలా ఎందుకైందో అని ఏడుస్తూ ఉంటాడు. మొట్టమొదటి ట్రైనింగ్ ఉండాలి పుట్టింది చచ్చిపోతుంది అయినా అని చెప్పడం. చావక తప్పదు. జాతస్య హి ధ్రువో మృత్యు, ఇది ఒక సత్యం. ఏ సత్యాన్ని విస్మరించినా కూడాను నీకు దుఃఖం తప్పదు.